श्री देविदास गारु साई समाजं प्रेक्षकुलकु मनःपूर्वक नमस्कारालु। ई रोजु आरोग्यमे महाभाग्यं अने शीर्षिकनु मनं चेप्पुकुंटू मूलिकल्नि परिचयं चेसुकुंटुन्नां। मनकु ग्रंथस्थं कानि मूलिकलु चाला मूलिकलु उन्नायि, ग्रंथस्थमैन मूलिकलु उन्नायि। ग्रंथस्थमैन मूलिकलु मीकु चूपेडतानु। ग्रंथस्थं कानि मूलिकलु कूडा अडविल्लोकि वेळ्ळिनप्पुडु क्षेत्राल्लोकि वेळ्ळिनप्पुडु अक्कड तारसपडतायि मनकि। ఆ తారసపడినప్పుడు ఆ మూలికల పరిచయం కూడా మీకు చేసి పెడతాను। ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకునే మూలికల్లో ఒక మొక్క చాలా అరుదైన మొక్క, చాలా మందికి తెలుసు తెలియదని కాదు, కానీ ఆయుర్వేద పరంగా మనకి వస్తుగుణ ప్రదీపగా వస్తుగుణ ప్రకాశకలో దాని గుణాలు క్షుణ్ణంగా రాశారు। ప్రతి చోట దొరుకుతుంది, కానీ పూర్తిగా కొంతమందికి అది పెద్ద పెద్ద వైద్యులకు తెలుసు, ఇప్పుడు చిన్న చిన్న వైద్యులకి కూడా తెలుసు తెలియదని కాదు। ఇంకోసారి చూపెడితే మంచిదని నాకు అనిపించి ఇవాల మీకు ఈ మొక్క చూపెడుతున్నాను। దీన్ని పాల సుగంధి అంటారు, సుగంధి పాల। ఈ వేరు, ఈ సుగంధి పాల వేరు ఎందుకు సుగంధి పాల అని వచ్చిందంటే, సుగంధి పాల వేరుని తీసుకుని మీరు కొంచెం నలిపి వాసన చూసినట్లయితే చాలా సువాసన వస్తుంది। అది ఏ రకమైన పెర్ఫ్యూమ్కి సరిపోదు, చాలా ఏ సెంట్కి సరిపోదు, చాలా మంచి సువాసన, మంచి ఆరోగ్యం। ఈ సుగంధి పాలన మాత్రం ఎక్కువ వాడకూడదు, చాలా తక్కువగా వాడాలి। ఒక గ్రాము మందు మరగబెట్టి పల్చగా తీర్చిన నీరు పంచదార కాని పాలల్లో కలిపి తాగినట్టయితే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వంశపారపరంగా వచ్చి సవాయిని సవాయి వ్యాధిని పోగొడుతుంది, రక్తంలో వేడిని తగ్గిస్తుంది, శరీరంలో ఎక్కువ రక్త కణాలు వృద్ధి చేస్తుంది, రక్తంలో ఉండి కల్మషాలు పోతాయి। ఇంతకీ దేనికి పనిచేస్తుందండి అంటే రక్తశుద్ధిని చేసి మూలికల్లో కల్లా ఇది ఒక దివ్య మూలిక। ఈ మూలిక మీకు విస్తారంగా దొరుకుతుంది కాకినాడ పరిసరాల్లో, తూర్పు గోదావరి జిల్లా అరణ్య ప్రాంతాల్లో కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ మీకు విరివిగా దొరుకుతుంది। ఇది పట్టికెళ్ళి ఉపయోగించుకోండి, దీన్ని పరిచయం చేయాలని ఒక సంకల్పం చొప్పున ఈ ప్రాంతానికి వచ్చాను నేను। ఈ మూలికని గురించి మీకు విస్తారంగా చూపెడతాను। ఈ మూలికని పట్టుకెళ్ళి ప్రతి వాళ్ళు ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మూలికని చూద్దాం రండి। చూడండి చారలో ఎంత అందంగా ఉందో మొక్క ఇది। భగవంతుడి సృష్టిలో అందం అంతా ఈ మొక్కల్లోనే పెట్టాడు। చాలా రేర్ ప్లాంటు, కానీ దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది। ఇది ప్రత్యేకంగా చూడండి, ఇది పాల సుగంధి, గేదె సుగంధి, సుగంధి పాల। గేదె సుగంధిని ఎక్కువగా చాలామంది సుగంధి పాలగా చెప్తారు, కానీ అది సుగంధ పాల కాదు। శాస్త్రంలో దాని గురించి ప్రత్యేకంగా దాని వైద్యం దానికి రాశారు, దీని వైద్యం దీనికి రాశారు। ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది, తక్కువ ఉపయోగపడుతుంది, రెండు కారణాలు ఒకటే, మొక్క గుణాలు ఒకటే అయినప్పటికీ ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది। దీన్నే మన ఆయుర్వేద పరంగా మొక్కల్లో మందుల్లో ఉపయోగించారు, దానికి పెద్దగా వాల్యూ ఇవ్వలేదు। ఇది పాల సుగంధి, సుగంధి పాల। దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కానీ మీకు తెలుసున్న పేరు చెప్పాలనే ఉద్దేశంతో సుగంధి పాలకు దగ్గరగా చూపించండి అయ్యా ఇది మొక్క, ఇది ప్రేక్షకులు చూస్తారు। ఇది సుగంధి పాల, ఇది చూడండి, చాలా అద్భుతమైన మూలిక, రక్తాన్ని శుద్ధి చేసి మూలిక। రక్తంలో వేడి కానీ మరొక రకమైనది కానీ మరొక రకమైన మలినాలు కానీ ఉంటే బయటికి ఈడ్చి పాడేసి శక్తి దీనికి ఉంది। ఈ మూలికను అందరూ ఉపయోగించుకుని ఆరోగ్యం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।